కార్తీక దామోదర మాసంలో భగవాన్ శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన గోవర్ధన పూజ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఇస్కాన్ మందిరాలలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అందులో భాగంగా నేడు తిరుపతి ఇస్కాన్ మందిరంలో గోవర్ధన పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో రకరకాల పిండి వంటలతో ఇస్కాన్ మందిరం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపక ఆచార్యులు పరమపూజ్య శ్రీల ఏసి భక్తివంత స్వామి శ్రీల ప్రభుపాల వారు వారి యొక్క విశేష కృషి ఆశీస్సుల వల్ల నేడు ప్రపంచవ్యాప్తంగా 900 ఇస్కాన్ కేంద్రాల్లో ఈ గోవర్ధన లీల సంబంధించినటువంటి అభిషేక కార్యక్రమాలు ప్రవచనం అన్నీ కూడా అన్ని మందిరాలు జరుగుతున్నాయి. సో ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే 5000 సంవత్సరాల క్రితం దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా 7 సంవత్సరాల చిన్న వయసులో ఉన్నప్పుడు తన ఎడమ చేతి చిటికన వేలుతో ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి రోజు అన్నమాట. ఇంద్రుడు కృష్ణ యొక్క దివ్యత్వాన్ని మర్చిపోయి తనకంటే గొప్పవారు ఎవరు లేరు అనే ఒక అహంకార భావంతో సమర్థక మేఘాలను పంపించి బృందావనాన్ని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా సంకల్పిస్తారు. కానీ నేనున్నాను అని చెప్పేసి దేవాది శ్రీకృష్ణ భగవానుడు 7 రోజులు ఈ పర్వతాన్ని ఎత్తి ఉంచి వారందరికీ కూడా అక్కడ భక్తులకి గోవుల్ని రక్షించినటువంటి లీల అన్నమాట ఇది. సో మన ఇస్కాన్ తిరుపతి మందిరంలో 11:30 గోవర్ధన శిల, ఇది మనకు తెలుసు శ్రీకృష్ణుడి జన్మస్థానం మథుర నుంచి దగ్గరలో ఉంటుంది ఆ గోవర్ధన పర్వతం. సో ఆ గోవర్ధన శిల ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఈ గోవర్ధన శిల స్వయంగా భౌతిక పాదముద్రలు కూడా అందులో ఉన్నాయి. సో అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇస్కాన్ కేంద్రాల్లో ముఖ్యమైన ఈ గోవర్ధన శిలని పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ అకేషన్ వచ్చినప్పుడు ఆ గోవర్ధన శిలకి అభిషేకం, ఎందుకంటే గోవర్ధన పర్వతానికి కృష్ణుడికి ఎలాంటి వ్యత్యాసం లేదన్నమాట. మనకు శాస్త్ర వివరణ ఏంటంటే వెంకటాచల మహాత్యంలో కూడా మనకు అర్థమవుతుంది ఏదో మనకు ఈ పర్వతాలు ఉన్నాయో శేషాద్రి పర్వతం ఈ ఏడుకొండలు ఏదో ఉన్నాయో ఇది ఈ ప్రపంచానికి సంబంధించిన పర్వతం కాదు, అది వైకుంఠం నుంచి రాబడిందన్నమాట. అదేవిధంగా శ్రీమతి రాధారాణి యొక్క కోరిక మేరకు గోలోక నుంచి రాబడింది ఏంటి ఈ గోవర్ధన పర్వతం. యమునా నది మరియు గోవర్ధన పర్వతం శ్రీమతి రాధారాణి యొక్క కోరిక మేరకు శ్రీకృష్ణుని అవతరింపజేశారన్నమాట. సో ఈ ఇస్కాన్ తిరుపతి మందిరంలో దామోదర మాసంలో అంటే ఈ దామోదర లీల అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ దామోదర లీల అంటే ఏంటంటే భగవంతుడు ఎవరు బంధించలేరు, ఆయన మృత్యుకే మృత్యు అనమాట. అలాంటి వ్యక్తిని భగవంతుడిని యశోదమాత ప్రేమతో బంధిస్తుంది అనమాట. దీన్ని ఆచార్యులందరూ కూడా గొప్పగా కీర్తించారు. సో మీరు 7 గంటలకు వచ్చినట్టయితే ప్రతిరోజు 7 గంటలు కరెక్ట్గా ప్రారంభమవుతుంది. ఈ దామోదర అష్టకం చక్కగా మన భక్తులు పాడతారు, నేను దీని ప్రార్థన ఇస్తాను అనమాట. సో అందరూ భక్తులకి ముఖ్యంగా ప్రజానీకాన్ని తెలియజేసే విషయం అంటే ఈ 4 రోజులు కూడా అందరూ కూడా భగవంతుడికి ఈ నేతీపాలను సమర్పించి ఉదయం పూట భాగవతం సాయంత్రం పూట భగవద్గీత అధ్యయనం చేసి భౌతిక వైభవం తెలుసుకొని ముఖ్యంగా ఈ హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ఒక ప్రతిరోజు 108 సార్లు జపించినట్టయితే అన్ని రకాల
అశుభాలు తొలగిపోయి శుభాలు వాళ్ళ జీవితంలో వస్తాయన్నమాట. ఇది వాళ్ళ జీవితంలో ఎంతో మేలు చేకూరుస్తుంది. సో ఇది ఈ గోదావరికి సంబంధించిన సమాచారం. ధన్యవాదాలు. హరే కృష్ణ.